హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఇద్దరం వంటగదిలో ఉన్నాం ఏంటి అని చూస్తారా. ఇప్పుడైతే ఈయన ఒక రెసిపీ చేస్తారంట. అదేంటంటే టొమాటో పచ్చడి. అంటే ఈయన కాలేజ్ డేస్ లో ఉండేటప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఈజీగా అయిపోవడానికి ఈయన ఫేవరెట్ అంట అది చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే రోజు నా రెసిపీస్ తిని బోర్ కొడుతుంది, ఎప్పుడు అడుగుతా నువ్వు ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా చెయ్యొచ్చు కదా అని. నాకేం రాదు నాకేం రాదు అంటారు, కానీ ఫస్ట్ టైం అనమాట నేను చేస్తా అన్నారు. ఇప్పుడుకొచ్చి పెళ్ళైన దగ్గర నుండి ఇప్పుడుకొచ్చి అసలు తను ఇప్పుడుకొచ్చి ఒక్క రెసిపీ కూడా చేయలేదు, ఏం చేయలేదు, ఫస్ట్ టైం చేస్తా అంటున్నారు. అందుకే షూట్ చేస్తున్నా, అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. చాలా సింపుల్ అంట అది. మరి ఏం లేదు, రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా ప్రస్తుతంగా. నాకు కావాల్సిన క్వాంటిటీ చాలు, కొంచెం చాలు. మీకు ఎంత కావాల్సి వస్తే అంత యాడ్ చేసుకో, మీ పర్సన్ బట్టి. ఒక నలుగురు ఉంటే ఒక త్రీ ఫోర్ టమాటాస్ ప్రెసెంట్ అండి. ఇప్పుడు మా ఇద్దరికి జస్ట్ ఒక్క పూటకి అంతే. సో నేను జస్ట్ కావాల్సిన ఇవి, సాల్ట్ ఫైనల్ గా. ఫస్ట్ ఏం చేయాలంటే బౌల్ తీసుకొని ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఒకవైపు రైస్ ఉంది మాకు. నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేయడానికి ఇక్కడ వెలిగించారన్నమాట స్టవ్. సో ముందు గిన్నె పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుంటాం. అనిపిస్తుందా ఒకసారి చెప్పు. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకున్నారు, అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నారు. అసలు నేను ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మొత్తం ఆయనే చేస్తారు. లాస్ట్ లో టేస్ట్ చూసి రెసిపీ ఎలా ఉందో చెప్తాను. జస్ట్ టూ మినిట్స్ లో అయిపోద్ది అంతే. నూనె కాగిన తర్వాత అసలు చాలా సింపుల్ అనమాట, ఏమి లేదు చేసే పని. జస్ట్ హడావుడిగా వెళ్ళిపో, అప్పటికప్పుడు అయిపోవాలంటే చేసే పని అనమాట. చాప్ కూడా యూస్ చేయ అవసరం అయినా సరే కొంచెం బాగోలే పచ్చిమిరపకాయ. అయిపోయే అవసరం లేదండి. ఏమండి చూడండి, నేను ఇంతగా పచ్చిమిరపకాయ ఇది ఉంటది కదా వైట్ గా స్టార్టింగ్, ఇది కూడా కట్ చేసేస్తున్నారు. సరే నూనె కాగిపోతుంది. నూనె కాగుతుంటే ఇది జస్ట్ అందులో వెయిటమే. కడిగారా? కడిగేసాను ఆల్రెడీ, ఆల్రెడీ కడిగేసా. మరి అలా మగ్గిద్దా అంత పెద్దగా వేస్తా? మూత పెడతాం. సరే వేయండి, సౌండ్ వస్తుంది. సో టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఓకే వేసేసాను, మూత పెడతాం. ఇది ఇందాక ఏదో ఆ టమాటా కోసాను హాఫ్ కావాలని, ఇది ఎందుకు వేస్ట్ చేయడం? ఇది కూడా వేసేయండి. రెండు సార్లు సరిపోతాయి. మరి ఇది వేస్ట్ అయిపోతుంది. రేపు మార్నింగ్ వాడతాను అన్నవి వాడతాం. సరే ఫ్రిడ్జ్ లో పెడదాం. ప్రస్తుతానికైతే ఇలాగ కాసేపు సిమ్ లో కొంచెం లైట్ గా హై పెట్టుకోవచ్చు. కొంచెం సేపు అయిన తర్వాత లోపల టమాటా పచ్చిమిరపకాయలు మగ్గుతాయి. మగ్గిన తర్వాత తర్వాత ప్రాసెసింగ్ అనేది ఏంటో చెప్తాను. ఏమి లేదు, సింపుల్ అయిపోయినట్టేగా. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు గుర్తు తీసుకుని శుభ్రంగా ఇలాగ చేయాలి. చేసిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తాను. అందుకే ఐలో పెట్టద్దు అని చెప్పాను. టమాటా పేరింది, అది చూ, అది చేయాల్సింది. టమాటా పేలింది. ఇప్పుడే నేను కెమెరా ఆన్ చేసి దూరంగా వెళ్ళిపెట్ట. అంటే ఎప్పుడు నేను టొమాటో పచ్చడి చేసినా అలా చెయ్యను, ముక్కలు ముక్కలు కట్ చేస్తా. తిను అలా వేసే పాటికి అది పేలింది అనమాట, మూత ఇలా పైకి సౌండ్ వచ్చింది. వెంటనే నేను దూరంగా వెళ్ళిపోయా. అసలే మనకి భయం, అటువైపు రైస్ ఉంది ఇటువైపు ఏమో టమాటా పచ్చడి చేస్తున్నారు. చేశాక టేస్ట్ చూసి చెప్తాను, నిజంగా బాగుంటే బాగుందని చెప్తా, లేదంటే లేదనే చెప్పేస్తా. అలా పెట్టేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత, ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకొని మళ్ళీ ఆగి వన్ మినిట్ అయ్యాక పప్పుతుంది. సింపుల్, చాలా సింపుల్, ఇంకేం చేయవసరం లేదు. సాల్ట్ వేసుకుని తినేస్తామే. అలా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ కి, ఆఫీస్కి వెళ్ళిపోతారు, సో టైం లేదు, పది నిమిషాలు వెళ్ళిపోవాలి, ఆకలి చేస్తున్నాను, ఆల్రెడీ రైస్ ఉందనుకో, ఇలాంటి సింపుల్ గా చేసేసుకొని చక్కగా అప్పటికప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. కేవలం ఫైవ్ మినిట్స్ పెడతాం, క్లోజ్ అయిపోద్ది అంట. అదేనండి పచ్చడి చేయటం అనేది, ఫ్రై అవుతుంది కదా స్మెల్ వస్తుంది, ఫ్యాన్ వేస్తాను. అది ఒకసారి చూద్దామా? అమ్మో నాకు భయం వస్తుంది. టూ మినిట్స్ అవ్వలేదు కదా, ఒక వన్ మినిట్ అయితే చేద్దాం. ఇప్పుడు టైం వచ్చి 8:30 ఎంత అవుతుంది, ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అమ్మో పేలిపోతుంది. అమ్మో పొగలు వచ్చేస్తుంది. అమ్మో ఒక్కరోజు వంట చేస్తున్నాడు, మరి అది ఎలా ఉంటుందో. మరి ఇంకెంతసేపు అయిపోయింది? టమాటా పచ్చడి రెడీ. ఓకే ఇంకా ఇంకొకసారి చూడండి ఎలా ఉంది. నాకు మోత తీస్తే భయం వేస్తుంది టమాటా ఎక్కడ పేలుద్దని. టమాటా ఎలా ఉంది?
టమాటా టమాటాగా ఉంది మరి అది ఉడికిదా ఉడికిదా ఇప్పుడు దాన్ని తీసి ఆపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీని మీద పెట్టుకొని తర్వాత పొయ్యి నుంచి తీసేం కదా ఒకసారి రెండు సార్లు తిప్పుకొని పొయ్యి మీద ఉన్నప్పుడు ఒకసారి తిప్పేసిన తర్వాత ఒక నిమిషం మళ్ళీ మగ్గిన తర్వాత గిన్నె కింద పెట్టుకొని పప్పు గుర్తు తీసుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత చల్లారాక పప్పు గుర్తు తీసుకొని నా చేతి మీ పడిద్దేమో పొగలొస్తుంది అది ఇంకా చల్లారల సాల్ట్ వేసుకుని అలా చేస్తే త్వరగా కలిసిద్దిగా సాల్ట్ కల్లుప్పు ఉంటే కల్లుప్పు ఏదంటది సాల్ట్ వేసుకుంటే త్వరగా పచ్చిమిరపకాయ నలిగిద్దండి సాల్ట్ వేసుకోండి అలాగేనండి సాల్ట్ వేసుకుంటానండి ఇప్పుడు కొంచెం నలుగుకొట్టాక ఇంకొంచెం ఫైనల్ గా పచ్చడిగా వచ్చిందండి చూసారు కదా కనిపిస్తుందా కొంచెమే తక్కువ వేసాం కదా టమాటాలు అయితే ఒకవేళ టమాటా దీంతో చేసినప్పుడు టమాటా కొంచెం ఉడకపోతే కనుక ఒకసారి పొయ్యి మీద ఇంకొక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత తీయండి మీకు అంత డౌట్ అనిపిస్తే లేదు అంటే ముందుగానే టమాటా ముక్కలు కట్ చేసుకుని పొయ్యి మీద వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిద్ది ఫైనల్ గా టమాటా పచ్చడి సాల్ట్ వేసాను అయిపోయింది ఒకసారి అన్నంలో కలుపుకున్నప్పుడు మీకు టేస్ట్ చెప్తాను ఒకసారి కలుపుకొని నువ్వే టేస్ట్ చూసి చెప్పు నాకు ఇప్పుడు చెప్పేస్తా చెప్పు అయితే ఇది ఇదేనా నువ్వు కెమెరా పట్టుకో నేను చూస్తా అయితే భయంగా ఉందా కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా తను చేసింది తినడం కానీ జాగ్రత్త అయితే నాగైతే నచ్చింది నీకు ఎలా ఉంటుంది కాదు ఉప్పు చాలా ఇంకొంచెం టేస్ట్ బాగుంది తెలుసా మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటాం సేమ్ అలాగే ఉంది కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ చూసి సాల్ట్ వేస్తాను వేసిన తర్వాత అప్పుడు చెప్తా అయితే మీకు వంటలు వచ్చు అన్నమాట ఇక నుంచి వాడచ్చు వాడచ్చు అలాగే అలా చేస్తే అలా అయితే రాదా ఇంటిలో కుంపట అయిపోద్ది అయినా నీతో నేనేం చేయించను చేయించాను టైం ఇప్పుడు నేను ఈ పచ్చడి చేయించినందుకే కొంతమంది ఉంటారులే అండి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అబ్బో చేయించేస్తుంది అలా ఆయనతో వంట చాలా అనుకుంటున్నాం కాబట్టి ఇంటి దగ్గర కూడా తెలుసు అలాంటి వాళ్ళు చెప్తానండి అంత సీన్ లేదు నేనే చేసుకుంటానండి ఏదో అవును నువ్వే చేస్తావు ఎప్పుడు నేను అసలు వంట చేయడమే నాకు ఇష్టం ఉండదు ఎక్కువ ఇప్పుడు ఇది చూసి అనుకుంటారు కదా అందుకే చెప్తాను కెమెరా ముందు కనిపించారు నిజాలు కాదండి అయితే ఇది కాదు ఇలా కనిపించామని ఎప్పుడు నీతో చేపించేస్తారని నేనే పడి ఏడుస్తారు వాళ్ళ గురించి చెప్తున్నా ఇది బాగా కలిపేసా ఇప్పుడు చూడాలి బాగుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో నేను నెయ్యి వేసుకుని పచ్చ వేసుకుని తినేస్తా కర్రీ కూడా ఏం లేదు కాబట్టి అదే చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి సో ఇది ఉండే టమాటా పచ్చడి నేనైతే టేస్ట్ చూసి చెప్పేశాను కదా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంది అంటే చాలా బాగుంది ఇప్పుడు ఈయన చూస్తున్నారు అనమాట చెప్పండి మీ పచ్చడి మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా నచ్చింది నేను వీడియో అని ఏం చెప్పట్లేదు పచ్చడి కలుపుకుని తింటే బాగుంటది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజంగా నాకైతే కొత్తే మేము ఎందుకంటే అప్పటికప్పుడు అయిపోవాలంటే ఇలాగే చేసేవాళ్ళం ఆ టమాటాలు దాంట్లో పడేసేవాళ్ళం ఈలోపు ఏదో పని చేసుకునేవాళ్ళం ఈలోపు అవి మగ్గుతూ ఉండేది మా ఊరు తీసుకొచ్చి ఫ్రెండ్ ఎవరో ఒకరు దాని పప్పు గుర్తు ఇలా కలిపేసి మళ్ళీ పెట్టేవాడు అలాగా పెద్ద కష్టపడకుండా ఈజీగా అయిపోద్ది అనమాట టమాటాలు ఒకవేళ మగ్గలేదు అనుకోని చెప్తున్నా కదా ముక్కల కోసం ముందు పడేసి అలా ఉంచేస్తే మగ్గిపోతే ఒకసారి చూసుకుంటూ ఉంటే దాని పని చేసుకుంటుంది తర్వాత తీసుకొచ్చుకుని కలిపేసుకుని అన్నం కలిపి తినేసి జమ్మని పరిగెడతాం లేదంటే ఏ బాక్సులు పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా
ఎప్పుడైనా సింపుల్ కాబట్టి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ బాగుంటే బాగుండు కామెంట్ చేయండి ఎలా ఉంటే అలాగా బాగుపోయినా బాగలేదని కామెంట్ చేయండి అంటే నాకైతే బాగానే నష్టమే లేదు అంతేనా అంతే ఏదైనా పాజిటివ్ గానే తీసుకుంటా నెగిటివ్ గా తీసుకునే ఛాన్స్ అయితే ఏం లేదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే మన ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయాలి ఎందుకంటే బ్యాచిలర్స్ అంట కాబట్టి అంతేనా ఓకే 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 అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై